ఈనాడు మనం ఉదయం పగలు రాత్రి అనే రెండు కాలాల్లో కూడా మనం ఏదైనా నిద్ర కొంచెం పట్టినప్పుడు అనేక స్వప్న దర్శనాలు జరుగుతూ ఉంటుంటాయి వాటిల్లో ఆ స్వప్నాల్లో పగటి పూట వచ్చే స్వప్నమునకు ఒక్కొక్కసారి మనకు అది విలువ ఉండదు ఎందుకంటే అది పగటి కలలు కంటున్నారా అంటారు మీకు గుర్తు గుర్తుందో లేదో ఎవరికైనా కానీ పగటి కలలు కనరాదు అంటే పగటి వచ్చిన కలలు శాశ్వతం కాదు అవి జరిగేవి కాదు అని అర్థం దాన్ని బట్టి రాత్రి పూట స్వప్న దర్శనంలో మీకు మరి దేవతలు కనిపిస్తుంటారు మరి అట్లనే నాగుపాము కనిపిస్తుంటుంది నాగుపామును నువ్వు ఎలా కనిపెట్టగలవు నీకు తెలుసునా అది నాగుపాము అనేది ఎట్లా నిగ్రహించగలవు పైన మణి ఉండాలి మణి ఉన్నప్పుడే అది నాగుపాము అలా మణి సర్పంతో ఉన్నటువంటి మణితో ఉన్న సర్పము నీకు స్వప్నానికి వచ్చిందంటే ఆ యొక్క దేవత నీ పరిపూర్ణమైన కటాక్షం నీకు ఉన్నట్టు అలా భావించాల్సిందే అది కూడా పడగ ఎత్తి ఉన్నదనుకోండి నీకు రాబోయే కాలంలో మహోన్నతమైనటువంటి దశ రాబోతున్నది అని గుర్తింపు ఇండికేషన్ అని ఉంటుందని కాబట్టి అదే పాము ఊరికి కరిచినట్టు వచ్చినా కూడా కొంచెం మరి ఉపయోగం ఉంటుంది కానీ రక్తం రాకూడదు రక్తం వస్తే మళ్ళీ ప్రమాదమే నీకు ప్రమాదం ఏదో రాబోతున్నదని గుర్తింపుది కాబట్టి ఇవన్నీ కూడా స్వప్న దర్శనాలు అయితే ఇది ఉపాసన చేసే వాళ్ళకి ఈ స్వప్న దర్శనాలు జరుగుతూ ఉంటుంటాయి ఇట్లా అందుకని చెప్తారు పుత్రులు లేని వాళ్ళు కూడా పుత్రులు ఉండి బాధలు పడుతున్న వాళ్ళు కూడా మరి ఆ సర్పరాజు యొక్క స్తోత్రం చేసుకోవచ్చు అది చక్కగా మీరు ఎవరైనా వినేవాళ్ళు ఈ శ్లోకాన్ని రాసుకొని మరి చదివి మీ బిడ్డల యొక్క ఆయురారోగ్యములను చల్లగా కాపాడుకోండి అదేమిటంటే మనం గాంగేయమని గర్భం అని చెప్పాం తర్వాత అగ్నిగర్భ శమీ గర్భో విశ్వరేత సురారిహ ఆజన్మకృత పాపానాం శీఘ్రమేవ వినశ్యతి ఒకప్పుడు ఏదో జన్మలో నువ్వు పాములను కొట్టుంటావు మనం 21 మనం ఏదో జన్మలో 21 జన్మలు మొత్తం మన వెనకాల ఉన్నాయి ఈ 21 జన్మల్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మనం ఇప్పుడు అనుభవించవలసిందే కాబట్టి ఏ జన్మలో నువ్వు సర్పానికి ద్రోహం చేసినా సర్పాన్ని బాధ పెట్టినా ఇక్కడ నీకు సర్పదోషం పడుతుంది కాల సర్పదోషం అంటారు దాన్ని అదే సర్పం నీ యొక్క మరి లగ్నంలో ఉన్నా కూడా సర్పదోషం పడుతుంది అది కాబట్టి నిరంతరాయంగా మరి ఆ ఈ యొక్క ఈ శ్లోకం సర్పం యొక్క శ్లోకం ఏది ఇందా చెప్పాను చూడండి అగ్నిగర్భశమీ గర్భో విశ్వరేత సురారిహ ఆజన్మకృత పాపానాం శీఘ్రమేవ వినశ్యతి ఇది చేసుకుంటూ వారి వారి యొక్క పుత్ర పౌత్రులను చల్లగా కాపాడుకుంటూ ఆ యొక్క నాగేంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అంతేగాని మరి పాము కనిపించింది కదా అని మనం కొట్టకూడదు దాన్ని నమస్కారం చేయండి అది మనల్ని ఏం చేయదు అది మనల్ని చూసి భయపడుతుంది మనం భయంతో దారి కొడుతున్నాం దాని రక్షణ కోసం అది బుస్సుమంటుంది అది అంతేగాని దానికి మన మీద శత్రుత్వం ఎప్పుడు ఉండదు దాని రక్షణ అది అందుకనే ఈశ్వరుడు మరి కాళహస్తిలో నాగుపాము మరి సాలెపురుగు ఏనుగు ఈ మూడు కూడా కలిసి ఈశ్వరుని ప్రార్థించినాయి పాపం ఆ మూడు కూడా మోక్షపథాన్ని పొందినాయి ఏ వేదంబు పఠించనూత భుజగంబే శాస్త్రములు చూచే తానే విద్యాభ్యత నంబునర్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంశయవాసక్తియ కాని జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర కాబట్టి అది అట్టనే జంతువులకే అటువంటి భావం ఉన్నప్పుడు మరి మానవులు కూడా కర్మణ భావంతో మరి క్రియతో ఈ మూడు చేశారనుకోండి ఇంకా మరి మనోవాక్కాయ కర్మలతోటి ఎప్పుడైతే పరిపూర్ణత్వాన్ని పొందుతాడు వాడికి ఎట్లా వచ్చినా స్వప్నదర్శనం ఏ భయము ఉండదు కానీ అది మనం చెయ్యం నేను నిరంతరాయంగా భగవంతుని యొక్క కటాక్షం పొందడానికి సర్పదోషం ఉంది అంటారా అయితే దానికి తగినటువంటి న్యాయం చేయండి మంచి ఉత్తమ కర్మలు చేయండి మరి ఎవరికైనా పాముల వాళ్ళు వస్తారు వాళ్ళకి ఆ పాముకు పాలు పోయండి
పుట్టలో పాములు పోసుకోండి. కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు ఆ నాగదోషం పోవటానికి మీకు నాగ పడిగ చేయించి దానం ఇచ్చుకోండి. అంతే మీకు ఆ నాగదోషం పరిహారం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.